బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారని రమేష్ కుమార్ గారు దయచేసి పంచాయతీరాజ్ శాఖ ఉన్న సెక్రటరీ ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అధికారిగా చేసిన విషయం మీరు మర్చిపోయారు. ద్వివేది గారు ఎంత పగడబిందిగా మన ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు నిష్పక్షపాతంగా ఏ ఒక్కరితో కూడా వేరెత్తి చెప్పుకోనట్టు ఏ విధంగా ఆయన కార్యక్రమం చేశాడో రాష్ట్ర ప్రధానికి 5 కోట్ల మంది ప్రజలు కూడా చూశారు, అందరూ విన్నారు. కొంతమంది నాయకులు స్థానం కోల్పోయి దుర్భాష ఆడినప్పటికీ కూడా సహనం పాటిస్తూ ఆయన అధికారి ఆయనకున్న బాధ్యతలు గుర్తు తెచ్చుకుని ఎంతో హోందాగా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని రమేష్ కుమార్ గారికి ఒకసారి పూర్వపరాలకు వెళ్లి ఆ జరిగిన పరిణామాలు పేపర్లో వచ్చిన వివరణలు లేదా ప్రెస్ టీవీలో వచ్చినవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి అధికారుల మీద మీరు ఏ విధంగా వేలెత్తి ఏ విధంగా మీరు వాళ్ళు నేమ్ చేసి మీరు మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ ఆత్మవరసం చేసుకోండి. మీరు నిన్న వరకు ఒక అధికారే, మీరు నిన్న వరకు ఒక కార్యదర్శి స్థాయి చేసిన అధికారే మీరు. ఆలోచించుకోవాలి, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో వచ్చి అవకాశాలు బట్టి అవకాశాలు వస్తుంటాయి. అవకాశాలను వచ్చి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి, వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి అది ప్రయత్నం చేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత పరిచయాల కోసం వాటిని ఉపయోగించుకోవడం అనేది చాలా శోచనీయం. అంతేకాదు ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకటిగా తీసుకుంటే ఈ ప్రభుత్వం అంతే బాధ్యత. ఎందుకని నేను చెప్తున్నాను, రేపు ఏం జరిగినా సరే ప్రభుత్వం అంతే బాధ్యత అంటారు. ఆయన వచ్చి ఎందుకు పెడతాడంట, కోవిడ్తో ఇబ్బందులు జనం ప్రజలు ఇబ్బంది పడుతుంటుంటే దేవుని అవుతుందని ప్రభుత్వం ఆందోళన చెప్తుంటే ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంటే మాకు సంబంధం లేదు ఆ బాధ్యత వచ్చి మీదే అని చెప్పి ప్రభుత్వం నెట్టివేస్తున్న తరుణం. ఎవరికోసం ఎన్నికలు? ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి, వాస్తవం జరిగి తీరాలి. లేకపోతే స్థానిక ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే కొన్ని నిధులు కానీ కొన్ని అధికారాలు కానీ కేంద్ర స్థానిక అధికారాలు కానీ కొంత కోతపడే ప్రమాదం ఉంది. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. ఆ నేపథ్యంలోనే సాక్షాత్తు పంచాయతీరాజ్ మంత్రి గారు నిన్ను కలిసి ఆయన కలిసి చెప్పుకున్నాం, అయ్యా ఎన్నికలు పెట్టిన అడిగాం, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే 14 ఫైనాన్స్ ఎదురొచ్చి మురిగిపోతాయని చెప్పాం, చెప్పి ఆ రోజు వచ్చి ఎన్నికల సెట్యూల్ ఇప్పించాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరి తాలూకా పాత్రలంతోనో దేనికోసమో సడన్ గా ఆ రోజు ఎన్నికని వాయిదా వేశారు. ఆ రోజు చెప్పిన కారణం కరోనా ఉంది, కోవిడ్ ఉంది కాబట్టి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న సంఖ్య తీసుకుంటే 50 కేసులు కూడా లేవు ఆ రోజు. ఈ రోజు 100 కేసులు 1000 కేసులు వచ్చి మనకు వస్తున్న వ్యాక్సిన్ ఇచ్చి దాన్ని వస్తుంది, ఇంకా 2వ విడత 3వ విడత వస్తుందని, 2nd వేవ్ 3rd వేవ్ వస్తుందని మనకి వస్తున్న ఇండికేషన్స్ ఇవన్నీ ఉంటున్న తరుణంలో వచ్చి ఇవాళ ఎందుకు పెడతానంటున్నా. అవసరం వచ్చినప్పుడు మీరెప్పుడు వచ్చారు ఎన్నికల కమిషన్ గా మీకు తెలుసు, మరి మీరు వచ్చినప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, అప్పటికే స్థానిక ఎన్నికల సెక్యూరిటీ ఎన్నికలు పెట్టడం అవసరం ఉంది, అయినప్పటికీ కూడా మీరు ఎన్నికలు పెట్టలే. ఎందుకు పెట్టలే కారణం ఏంటి? చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? మీరు మీ స్నేహితులైనా మీ సామాజిక వర్గమైనా లేకపోతే మీకు సన్నిహితులైనా
లేకపోతే మీకు పదవి ఇచ్చిన వాడేనా? దేనికోసం పెట్టలేదు? అప్పుడు మీ బాధ్యత, అప్పుడు మీ బాధ్యత మీకు గుర్తురాలేదా? అప్పుడు మీ అధికారం మీకు గుర్తురాలేదా? ఈరోజు నుంచి తొందర పెడుతున్నారు. ఈ కోవిడ్ ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే మనకు కావాల్సిన 14 ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఏమవుతున్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దాని నిబంధనలు సడలించి అవన్నింటి కూడా ఇచ్చివేయడం కూడా జరిగింది. ఈ రోజు ఎన్నికలు 2 నెలలు ఆలస్యమైన వచ్చే నష్టం లేదు. 3 నెలలు ఆలస్యమైన వచ్చే నష్టం లేదు. ఇవాళ ఏముంది నష్టం చెప్పరండి? దేనికోసం చెప్పరండి? ఎందుకోసం మీకు తొందర? అధికారం ఉన్నది, అధికారం ఉంది, నా మాట చెల్లుబాటు అవ్వాలి. నేను ఎక్కడ చూడలే ఇలాంటిది. ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 కోట్ల మంది ప్రజల్లో 4 కోట్ల మంది ఆయన వచ్చి ఎన్నుకున్నారు. 152 స్థానాలు వచ్చి ఆయనకి ఇచ్చారు. మా తాలూకా మా ధనమాన ప్రాణాలను రక్షించమని చెప్పి ఈయనుంటే బాగుంటుందని కోరుకుని ఆయనకు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాజ్యాంగ సంస్థలు వచ్చి ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ అధికారాలని మీరు చేయాలి. అంతేగాని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేయడం అనేది రాజ్యాంగ వ్యవస్థలకి వచ్చి ఈ వ్యవస్థలకి మరి సమస్య కాదని గట్టిగా చెప్తున్నాం. ఇవాళ మీరు అడగచ్చు, ఏమండి ఎన్నికల కమిషన్ మీరు ఈ రకంగా మాట్లాడారు కదంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఇందాక రాష్ట్రంలో అధికారుల మీద మాట్లాడతారు, రాష్ట్రంలో ప్రభుత్వం మీద మాట్లాడతారు. అంతేకాకుండా నాకు ఇందాక చూస్తున్నాను నిన్న రోజునే ఇంక ఎన్నికల ప్రణాళిక ఇంకా అది ఎన్నికలే ప్రకటించారు. ఇంకా నోటిఫికేషన్ ఇంక ఇవ్వలే, ఇంక ఇస్తారని చెప్పారు. అంతకుముందు జరిగిన నేపథ్య సందర్భాల్లో అధికారులు ఉంచాను, అధికారులు వచ్చి తక్షణమే మీరు వచ్చి అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి, ఆ హాస్పిటల్ తీసేయండి, ఆ కలెక్టర్ తీసేయండి, లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ తీసేయండి, ఆ కానిస్టేబుల్ తీసేయండి, ఆ ఎంఆర్ఓ తీసేయండి. ఎవరి ప్రాముఖ్యం కోసం మీరు చేస్తున్నారు? ఇదేనా మీ తాలూకా దీంట్లో మీకు చదువుతున్న ఐఏఎస్ లో ఇటు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో చెప్పిన భాగం? ఎన్నికలను నోటిఫికేషన్ తర్వాత ఒకవేళ వచ్చి మామూలు గతసారి వచ్చి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నా తాలూకా అభిప్రాయం ఇదని చెప్పి మీరు చీఫ్ సెక్రటరీ తప్పు కాదు. నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్కొక్క వచ్చి కోర్టుల్లో వచ్చి మీ తాలూకా హక్కు ప్రకారం మీరు వచ్చి న్యాయస్థానానికి వెళ్లేదు. న్యాయస్థానం తీర్పిచ్చింది, దాన్ని గౌరవిస్తాం, దాని మీద అప్పీల్ తీసుకునే అవకాశం న్యాయస్థానం కల్పించింది. దాని ప్రకారం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళింది. అక్కడి నుంచి ఇవాళ రేపో ఎల్లుండో వస్తుంది, ఆ తదుపరి మీరు నిర్ణయాలు ఉంటాయి. న్యాయస్థానానికి అందరం బద్దులమే, ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందే, దాన్ని అందరూ గౌరవించవలసిందే. అంతవరకు అక్కట ఏమిటి మీకు ఆతృత? ఏమిటి మీకు గాబరా? ఎవరి కోసం ఈ గాబరా? ఏం సాధించడానికి ఈ గాబరా? ఎవరిని మెప్పించడానికి ఈ ఆతృత? మీకు పదవించిన చంద్రబాబు నాయుడికి పారితోషికం తెలియజేసుకోవడానిక? ఒక తప్పించండి, రేపు 2 నెలలు పోయిన తర్వాత 3 నెలలు పోయి ఎన్నికలు జరిగినా లేదు తప్పించండి, ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడికి 10% సీట్లు ఏమైనా వస్తాయా? వస్తాయి అనుకుంటున్నావా? నువ్వు క్యాంపెయిన్ చేసినా సరే అక్కడ జరగదు. నేను ప్రజలతో చెత్తుకంది పడిన చంద్రబాబు నాయుడు ప్రజలతో వచ్చి ఇవాళ ఆయన వచ్చి ఎలా ఏ రకంగా ఇతని త్వరగా సిద్ధించుకుందాం అనుకుని రాష్ట్రపతి చూసి చేశారు. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఆయనకి. 5 సంవత్సరాలు ఇస్తే అవకాశాన్ని ఇస్తే ఏం చేశాడు ఆయన? మాయా దగ తపరిపాలన చేశాడు. ఎవరైనా నప్పి నమ్మించాడా? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? లేదు.
ప్రజలందరూ రాష్ట్రం యావత్తు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఇచ్చిన మాటను ప్రతిదీ నిలబెట్టుకుంటూ కార్యక్రమాలు జరుపుతున్నాడు. ఆ నేపథ్యంలో ముందుకెళ్తున్న ఈ నేపథ్యం ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక పథకం కాదు రెండు కాదు ఏదైతే ఎన్నికల ప్రణాళిక అన్ని 100% దాంతోపాటు ప్రజల ఆలోచనలు ఏదుందో ఏ ఆలోచన ఏ కార్యక్రమం చేస్తే వారి తాలూకా సమాజంలో వారి గౌరవం పెరుగుతుందో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయో ఆ కార్యక్రమాలన్నింటినీ ఒక విధాన రూపంలో తీసుకొచ్చి ఇవాళ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఏమంటున్నారు దానికి ఆలోచిస్తూ ఈ నేపథ్యంలో చూస్తున్నాము. గత కొద్ది రోజులుగా ఇక సత్యం పట్ల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన అందరూ అంకితం అయిపోతున్నారు, ఆయన ఆదరిస్తున్నారు, ఆయన పథకాలన్నీ ప్రజలు చుచ్చుకుపోతున్నాయి, ప్రజలందరూ కూడా ఆకర్షితులైపోతున్నారు అని ఈ మధ్య చూస్తాం. మనందరూ దేవాలయాలని దేవాలయం మీద దాడులని లేదు అంటే గుళ్ళ మీద విగ్రహాలు ఎత్తుకెళ్లిపోవడం లేకపోతే విగ్రహాల మీద వచ్చి అర్ధరాత్రుల్లో మనుషులు జనసంచారం లేని సమయంలోనూ జనసంచారం లేని ప్రదేశాల్లోనూ గుళ్ళ మీద దాడులను చూశాం. 3 రోజుల కింద 6 నెలల కింద వచ్చి దుర్గమ్మ గుళ్ళో మరి దొంగతనం చోరీ కాబడింది అని ఆలోచి చెప్పాం, పట్టుకుంటామని చెప్పాం. తెలుగుదేశం పార్టీ మీ నాయకులు అందరూ కూడా ఎంతో విమర్శలు చేశారు మా మీద, సాక్షాత్తు మా మంత్రి మీద అయితే ఆడిపోసుకున్నారు. చెప్పాం దొంగతనం ఎప్పుడు కూడా ఆగదు, ఈ రోజు కాబట్టి బయటపడుతుంది వీక్షణ చెప్పాం. ఈ రోజు బయటపడింది, దొంగలు పట్టుకున్నాం, దాంతో పాటు దాన్ని గుండె వాళ్ళు పట్టుకున్నాం, ముద్దాలుగా నిలబెట్టాం. ఎంతెందుకు ఏ రకంగా రాజకీయంగా దీన్ని చేయడానికి ఆలోచన చేసి మా పురోధనం చేశారో మనం టెక్కల్లో చూసాం. సాక్షాత్ ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్రనాయుడు గారి అచ్చెన్ నాయుడు గారి నియోజకవర్గంలో నంది విగ్రహాన్ని ఏ రకంగా తీసుకెళ్లి రోడ్డు పై పెట్టారో ఒకవేళ సీసీ ఫుటేజ్ గా దొరకపోతే చూసా ఎంత బాధ్యతాయత్యం, ఏ రకంగా మా ఇంకో మతం వాళ్ళు వచ్చి పట్టుకుపోయి పెట్టారు, హిందూ మతం మీద అపచారం చేశారు అని చెప్పే పరిస్థితి నీచమైన ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేవారు. అదృష్టవశాత ఆ సీసీ ఫుటేజ్ దొరికి వాళ్ళందరూ పట్టుకుంటే సాక్షాత్తు అచ్చెన్ నాయుడు గారి తాలూకా అనుచరులు అందరూ కూడా. చంద్రబాబు ఏమంటున్నాడు, తప్పేటి నంది విగ్రహం పట్టుకెళ్లి రోడ్డు మీద పెట్టి తప్పేటి అంటున్నాడు. ఓ పక్క వచ్చి దేవతా విగ్రహాన్ని దేవుళ్ళని చెప్పిన సెంటిమెంట్స్ హిందూ హైందూ మతాలు అని అంటూ ఓ పక్క అంటూ ఓ పక్క వచ్చి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత బరితెగించి మాట్లాడుతున్నాడు ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజాగా నేను కోరుతున్నాం మీ నుంచి ఏదో విధంగా ఇలాంటి అల్లగొల్లు సృష్టించి 30 లక్షల మందికి ఇల్లుస్తుంటే ఆ ఇళ్ల కార్యక్రమం జరగకూడదని చెప్పి ఇలాంటి వైపరీత్యాలు ఇలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేస్తే దానికి చేసుకొస్తున్నారు. ఇవాళ వచ్చి ఈ ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్తో కలిపి ఇలా ఆలోచించబడి ఇవాళ ఈ కార్యక్రమానికి తెరదించారు. తీవ్రంగా దీనికి రమేష్ కుమార్ గారు ఇందాక చెప్పిన ప్రశ్నలు ఆయన మాట్లాడిన మాటల్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు అధికారంతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరగాలని, వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యక్తులు కాదు కాపాడవలసింది. ఇక్కడ వ్యక్తులు కాపాడుకుంటే వ్యవస్థలు నష్టపోతాయి. వ్యవస్థలు కాపాడుకోవాలి, వ్యవస్థలు గౌరవించుకోవాలి, తగ్గట్టు వాసక పరిస్థితులు తగ్గట్టు మన ప్రవర్తన మన తీరు ఉండాలి, ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమాలు ఉండాలని మా తాలూకా కార్యక్రమం చెప్తున్నా. ఇందాక ఒక్క మాటని చూశాను, ఏకగ్రీవంగా అయితేనట వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాడు.
చంపాలా ఎడవాలా సిగ్గుపడాలా ఆయన మాటలు చూస్తుంటే మంచిదంటే పార్టీ రైతుగా జరిగిన ఎన్నికలు పంచాయతీ ఏకగ్రీవంగా అయితే ఆ గ్రామాలకు ప్రోత్సాహం ఇస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి ఇది అబద్ధమా వాస్తవమా కాదా ఏకగ్రీవం అవ్వాలని ఊర్లో ప్రజలందరూ కూర్చొని మన ఊరిలో ఏకగ్రీవం చేసుకుందాం మళ్ళా కక్ష వద్దు కాలుమ్యం వద్దు మళ్ళా పార్టీలు వద్దు మళ్ళా వర్గాలు వద్దు మన గ్రామం మన గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుకుందాం మన పెద్దలుగా నిలబెట్టుకుందాం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం అని ఇంతకు ముందు వచ్చి పాటుపడేవారు దాన్ని ఎన్నికల కమిషన్ లో ప్రభుత్వాలు ప్రోత్సహించేవి దానికి కావాలి దానికి ప్రోత్సాహంగా నిధులిచ్చేవి ఆ కార్యక్రమాలు జరిగాయి ఈయన ఇందాక మాటల్లో అంటాడు ఏకగ్రీవాల మీద దృష్టి పెడతాడు నాకు అర్థం అవట్లే అంటే నీ వెనకాల ఉద్దేశం నీ వెనకాల దురుద్దేశం ఏ విధంగా నీ దురుద్దేశం ఉందో దురుద్దేశం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది చాలా దురదృష్టం ఇలాంటి వ్యక్తులు మీ రాజ్యాంగ వ్యవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టం ఏదైనప్పటికీ కూడా ప్రయాసం అనేది పలిస్తా ఇప్పటికే అంతిమంగా విజయం సాధిస్తుంది ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రధాని మంత్రులు సమయం పాటించుకోవాలి ఈ ప్రభుత్వం మీకోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రతి ఒక్కరి తాలూకా రక్షణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనకి ఏదైతే కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్ ఉందో దాన్ని దిగ్విజయంగా నడపాలన్నది మా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం తదుపరి న్యాయస్థానాలు గౌరవిస్తాం న్యాయస్థానాలు ఏ కార్యక్రమం చెప్తే దాన్ని దాని ప్రకారం ముందుకెళ్తారు ఇంకేట మంచిదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ముందు దీని అయిపోతే మళ్ళీ దానికి వస్తాం డౌట్స్ క్లారిటీ ఇచ్చాను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా సరే ఉండకూడదని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తుంటే కానీ ఒక వ్యక్తి కోసం చేస్తున్న సరికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయని మీరు భావిస్తున్నారు ఏకగ్రీవాల మీద మేము దృష్టి పెడతామని చెప్పిన తర్వాత ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని మీరు భావిస్తున్నారు మీరు కూడా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది సారీ బ్రదర్ ఐఎమ్ వెరీ సారీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ కూడా పార్టీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలనేది కోరుకోబట్టే కదా దీనికి గుర్తు లేదు ఏకగ్రీవం జరగడానికి వచ్చి ఏకగ్రీవం జరిగితే నాకు సరిగ్గా సబ్జెక్టు కనెక్షన్ తెలియదు కానీ ఇంతకుముందైతే మేము ఇప్పుడు ఎంత ఇస్తున్నాం మీకు చూడలేదు కానీ లక్ష రెండు లక్షలు పది లక్షలు పంచాయతీకి ఏకగ్రీవం ఇస్తున్నాం కదా ఆ ప్రోత్సాహం ఇది ఎందుకు ఇస్తున్నాం దేనికి ఇస్తున్నాం సాంప్రదాయంగా ఊరందరూ కలిసి ఉండి కలిసికట్టుగా ఉండి మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి పార్టీ రహితంగా మీరు వచ్చి ముందుకెళ్ళండి ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని ఒక సాంప్రదాయబద్ధంగా ఉండండి అని చెప్పి ఇస్తున్నాము అంతే తప్ప ఇంకా దీన్ని చక్రంగా జరగమనే మాట ఎక్కడుంది ఇప్పుడు చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నాను ఎందుకు నేను ఎందుకు ఆరోపిస్తున్నాను కారణం ఏంటి ఎందుకు ఆరోపిస్తాను కారణం ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఎందుకు పెట్టలేదు మరి ఎందుకు పెట్టలేదు ఆ రోజు ఎలక్షన్ కమిషన్కు ఉన్న బాధ్యతలు అధికారాలు జ్ఞాపకం రాలేదా ఆ రోజు చంద్రబాబు నాయుడు నన్ను నియమించారు కాబట్టి అతను ఏం చెప్తే ఆ పని చేయాలని కూర్చున్నాడా అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కాదా ఇతని స్నేహితుడు చరిత్రుడు ఇతను చుట్టమా నేననేది అది నా తాలూకా భాష్యం ఇది ఒక రాజ్యాంగ సంవత్సరం వ్యవస్థలో ఒక సంస్థకు వచ్చి అధిపతిగా ఉన్నప్పుడు అధికారాలు ఉంటాయి సభ్యులకి బాధ్యతలు కూడా ఉంటాయి బాధ్యతను అధికారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మరి ఇందాక నేను చెప్పాను ద్వివేది ఆయన స్టేట్ హౌస్ కమిషన్గా ఉన్నాడు మన జనరల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఎంత తోడయ్యాడు మనం చూసా కదా అందరూ చూసా కదా ఆ రోజు ద్వివేది గారు ఎంత ఓంతగా ఆయన ప్రవర్తించాడు
ఆయన అధికారాన్ని ఆయన అధికారంతో పాటు బాధ్యతని ఏ విధంగా ఆయన నిర్వర్తించారో మనం అందరం చూసాం కదా. అలాంటి అధికారం మీద వచ్చి ఈరోజు నిందలు వేస్తూ నేను చేస్తూ ఇందాక ఎరసగండి మాట్లాడడం ఎంత బాధాకరం అది, ఎంత తప్పు అధికారం మీద మాట్లాడటం, ఒక బాధ్యత వ్యక్తి అలాంటి మాట మాట్లాడచ్చా? అది నేను చెప్తుంది. ఇంకా కోవిడ్ ఉందని ఆయన ప్రాణం ముఖ్యం కాబట్టి అద్దాల మేడ కూర్చొని ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. మనమంతే సామాన్యము, మీరు వచ్చి విలేకరులు, మేము వచ్చి మంత్రులు, మా దానంతో పాటు ఉన్న వాళ్ళు, మా ఎమ్మెల్యేలు, మా సోదరులు, మా అందరం ఉన్నాం. అతని ప్రాణానికి మన ప్రాణానికి చాలా వ్యత్యాసం ఉంది. అతని ప్రాణం 10 సార్లు పుట్టాడు, మనం వచ్చి 1 సారి పుట్టాం, అంతే కదా. మా బ్రదర్ చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు అయితే 73 సంవత్సరాలు ఇంట్లో ఉంటాడు, ఆ కొడుకు వచ్చి 37 సంవత్సరాలు అతను ఇంట్లో ఉంటాడు, తండ్రి కొడుకు కూర్చొని ఊసలాడుకుని జూమ్ లో మాట్లాడుకుంటారు. ఇంట్లో ఈయన వచ్చి అద్దాల మేడలో కూర్చొని ప్రశ్న పెడతాడు. 73, 37 ఈయన వచ్చి ఇది వీళ్ళు వచ్చి జనం ప్రజలు అయిపోయి పర్వాలేదు, ఇంట్లో కూర్చొని ప్రజాస్వామ్యం చెందాబాద్ ఇంట్లో కూర్చొని ఊర్లో కూర్చొని మనం అందరూ వచ్చి ప్రజాస్వామ్యం పనిష్టంగా మనం కేకలేస్తుంటాం. వీళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని లాలుచ్చి లేపి ఈ కార్యక్రమం చేస్తుంటారు. కర్మ ఒక్కోసారి ఒక అనుకుంటాం కదా, అది ఈ రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల సరేలే. అందుకని ఎక్కువ ఇందాక ఏదో రిక్రూట్ అంటున్నారు. తప్పకుండా మీరు చెప్పిన అంశాన్ని వచ్చి మేము మా మంత్రులతో మాట్లాడుకుని ఏంటి అది కానీ పట్టడానికి అవసరమైతే దాని మీద ఆలోచన చేస్తాము, తప్పకుండా చర్య తీసుకుంటాం. అది మీరు తీసుకున్న దృష్టికి మరి మంచిదైతే దానికి కవర్ చేస్తాం. మీరు కూడా కొద్దిగా సహకరించండి, పత్రికా వేదికలు కూడా దానికి ఏమైనా ల్యాండ్ ఎక్విజన్ కావాల్స్తే ఊరు మరి నెల్లూరు పట్టణం ఉన్న పెద్దలు మోతుబారి రైతుల్ని వాళ్ళని వీళ్ళని దానికి సహకరించమని చెప్పి మీరు కూడా రాయండి. లేకపోతే అది వచ్చి ఇది మాకు వెళ్ళడానికి వీలు, కోర్టుకి వెళ్ళి కేసుల్లో మళ్ళీ వేస్తే మనకి సస్తాం, మా పని అవుతుంది. కోర్టుకి వెళ్ళకంటే కొంత మీ సైన్ చూడ కాపరేషన్ అడగండి, ఓ 2 కథనాలు రాయండి, ప్రజలందరూ సహకరించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. కొద్ది నుంచి మాతో తిరిగి మాతో కలిసి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తరగతి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.